ఈరోజు సిబిఎన్ ఆర్మీ రేపల్లో ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే 2014లో ఏ రాష్ట్ర విభజన జరిగిందో అప్పుడున్న పరిస్థితి మేరకు అందరూ సైనికులుగా పనిచేయాలా, ముఖ్యంగా చదువుకున్న వారు గ్రాడ్యుయేట్ అందరూ యువత అంతా కూడా పెద్ద ఎత్తున కష్టపడి రాష్ట్రాన్ని బాగుపరచాలా, ఈ రాష్ట్రాన్ని మంచి మనిషి చేతిలో పెట్టాలని చెప్పే లక్ష్యంతో ఈ సీఎన్ ఆర్మీ ఏర్పాటు గ్రీన్ బ్యాక్ బాయ్ బ్యాక్ అని చెప్పి ఉద్యమం చేసి బాబు గారిని ముఖ్యమంత్రి చేసిన కీలకమైనటువంటి పాత్ర పోయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు మనం చూస్తాము, గత 4 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడి ఈ రాష్ట్రాన్ని అక్కడ స్థానానికి తీసుకొని చెప్పేసి కృషి చేస్తూ ఉన్నారో, దాంట్లో భాగంగా మళ్ళీ మీ యువతకి ఒక పెద్ద ఎత్తున యువత బాధ్యత ఎక్కువ అయ్యేటప్పుడు, ఎందుకంటే ఈరోజు చూసాం మనం కేంద్ర ప్రభుత్వం మనకి ఎంతో అన్యాయం చేసింది, మనకి ఇస్తానటువంటి మన హక్కుల్ని కాలరాసేసింది. అలాంటి సమయంలో యువత మొత్తం కూడా ఒక తాటి మీద వచ్చి మేమంతా ఎప్పుడు కూడా సీనియర్ అంటే ఉంటాం, మేమందరం సైనికుల్లా పనిచేస్తాం, మేమందరం కూడా ఈ మళ్ళీ 2019లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వచ్చేదానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్లా సీఎం గారిని ఆఫీస్లో పెట్టుకుంటూ ఇక్కడ క్షేత్రస్థాయిలో పని చేయడంలో నిమగ్నమైన ముందుకొచ్చారు. చాలా సంతోషం. రేపల్లో ఈరోజు మన పద్మావతి సెంటర్లో ఈ షాప్ మన ఈ ఆఫీస్ పెట్టుకుంటూ దాని యువత అందరూ కూడా ఎన్రోల్ చేసుకుంటూ వారి యొక్క కార్యాచరణ రూపకల్పన చేసుకుంటూ ముందుకెళ్ళడం చాలా ఆనందకరమైన విషయం. తప్పకుండా ఎలాంటి పని ఉన్నా కూడా తప్పకుండా మేము మెనుదన్నుగా ఎప్పుడు కూడా పూర్తిగా ఉంటామని చెప్పి చేసుకుంటూ ఏదైతే చంద్రబాబు గారి ఆశయాలు ఉన్నాయి అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేసుకుంటూ వారి అన్నీ కూడా అందరికీ మెరుగా జీవన ప్రమాణం చెందిన లక్ష్యంలో వీళ్ళు కూడా సక్సీడ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుతాను. థ్యాంక్ యూ.